జెండా వేదిక మీద అందరిది ఒక స్టైల్ అయితే రఘురామకృష్ణరాజు గారిది డిఫరెంట్ స్టైల్. ప్రతి ఒక్కరూ కూడా ఉపన్యాసం ఇచ్చేసిన తర్వాత ఎండింగ్లో జై తెలుగుదేశం జై జనసేన అనుకుంటూ వెళ్ళారు. కానీ ఒక్క రఘురామకృష్ణరాజు గారు మాత్రం జై టీడీపీ జై బీజేపీ అన్నారు. ఒక రకంగా షాక్ అయ్యారు అక్కడ వేదిక మీద ఉన్న జనసేన టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. అంటే దాన్ని బట్టి ఆయన ఇస్తున్న సంకేతం ఖచ్చితంగా నరసాపురం నుంచే పోటీ చేస్తానన్నారు, నరసాపురం నుంచే బరిలో దిగుతానన్నారు. పిలవన పేరంటానికి ఎందుకు వచ్చానా అని అందరికీ అదొక అనుమానం రావచ్చు అంటూ దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక దరిద్రమైన పార్టీలో ఉన్నాను, ఇప్పుడు బయటకు వచ్చేసాను, ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని గద్దె దించడానికి ఏర్పాటు చేసిన ఈ సభలో ఇద్దరు మంచి వ్యక్తులు గొప్ప నాయకులు ఉన్న సభలు, పైగా ఇది ఆయన నియోజకవర్గం, నరసాపురం పార్లమెంటు పరిధిలో నియోజకవర్గం కాబట్టి ఆ సభ జరుగుతున్న ఊరు తాడేపల్లిగూడు, అందుకే ఆయన అక్కడికి వచ్చాను అంటూ క్లారిటీ ఇస్తూ త్వరలోనే నరసాపురం నుంచే బరిలోకి దిగుతాను, జై బీజేపీ అనడం అంటే ఆయన బీజేపీలో చేరబోతున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమితో కలిసి రాబోతుంది అంటూ ఒక హింట్ ఇచ్చి వెళ్ళారు రాజుగారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది.